మానిటైజేషన్ తర్వాత రెవెన్యూ ఎక్కువ రావాలంటే ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎంత టైం ఉండాలి వీడియో అనేసి అడుగుతున్నారు. ఛానల్ మానిటైజేషన్ అయినంత రెవెన్యూ రావాలి అంటే ఫస్ట్ థింగ్, అసలు బేసిక్ థింగ్ వచ్చేసి మన రెవెన్యూ అనేది ఛానల్ సిపిఎం ఆర్పిఎం పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఆర్పిఎం ఎంత ఉందో దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. అది ఓవరాల్ ఛానల్కి ఉంటుంది, ఎవ్రీ వీడియో అనలిటిక్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సిపిఎం ఆర్పిఎం అనేది దాన్ని బట్టే మనకి రెవెన్యూ వస్తుంది. అది అసలు ఫస్ట్ బేసిక్ థింగ్. అండ్ ఇంకోటి, ఛానల్లో క్లెయిమ్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఛానల్లో క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆ వీడియోస్కి మీరు మానిటైజేషన్ ఆన్ చేయకపోయినా సరే వాటిల్లో క్లెయిమ్స్ ఉండడం వల్ల వేరే వీడియోస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే వేరే వీడియోస్ కూడా రెవెన్యూ తక్కువ వస్తుంది, అంటే ఆర్పిఎం తగ్గిపోతుంది. ఆ ఒక్క ఛానల్, ఆ ఒక్క క్లెయిమ్ ఉన్న వీడియో వల్ల ఛానల్ ఆర్పిఎం అనేది తగ్గిపోతుంది అనమాట. సో క్లెయిమ్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ లెంత్ ఆఫ్ ద వీడియో వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద వీడియో అంటే 8 మినిట్స్ లోపు ఉందనుకోండి వీడియో, మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో యాడ్స్ వస్తాయి. అదే 8 మినిట్స్ పైన అనుకోండి, మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు కదా మనం. సో అలా దాన్ని బట్టి లెంత్ ఆఫ్ ద వీడియో దాన్ని బట్టి యాడ్స్ వస్తాయి మనకి. అలాగే వాచ్ టైమ్, ఎక్కువ టైం వాచ్ చేస్తే మనకి గ్యారంటీ ఆర్పిఎం ఎక్కువ ఉంటుందండి. సో దాన్ని బట్టి కూడా మనకి రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. వాచ్ టైం ఎక్కువ ఉండాలంటే లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్ చేయాలంటే మంచి కంటెంట్ ఉండాలి. అంటే ఏదో ఒకటి చెప్పేసి పోస్ట్ చేద్దామంటే అవ్వదు కదా. నిజంగా ఆ మ్యాటర్ ఉంది, ఆ వీడియోలో చెప్పాల్సిన మ్యాటర్ ఉంది అంటేనే మనం 8 మినిట్స్ చేయగలం. సో అలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే కనుక గ్యారంటీ రెవెన్యూ పెరుగుతుందండి. అండ్ టైప్ ఆఫ్ కంటెంట్, మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్పిఎం ఉంటుందన్నమాట, సిపిఎం ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఆ రెవెన్యూ రావడం అనేది కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ తెలిసిందే కదా, ఓన్ కంటెంటే అవ్వాలి. ఓన్ కంటెంట్ కాకుండా వేరేది పెట్టినా సరే అది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా డిటెక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు యాడ్స్ ప్లే చేస్తుంది గూగుల్ యాడ్సెన్స్ అంటే అంత ఈజీగా ఏం ప్లే చేయదు. అంటే ఇప్పుడు అలాంటి వీడియో పైన వేరే దగ్గర కూడా యాడ్స్ ప్లే అయినాయి అనుకోండి, ఇప్పుడు డిటెక్ట్ చేసేస్తాయి సిస్టమ్స్. సో దాన్ని బట్టి మన ఓన్ కంటెంటే పోస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. అండ్ రెవెన్యూ పెరగాలి అంటే మాత్రం కంపల్సరీ డైలీ పోస్ట్ చేయాల్సిందే కదా. డైలీ కాకపోయినా కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా పోస్ట్ చేస్తేనే, వీడియోస్ మన ఛానల్ యాక్టివ్లో ఉంటేనే కదా ఆడియన్స్ కూడా యాక్టివ్గా ఉంటారు. సో అట్లా మోస్ట్లీ డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలాగే ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాలండి. అంటే వాటి వల్ల ఏం యూజ్ అనుకోవద్దు. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు 100 మంది చూస్తే కనీసం ఒకళ్ళన్నా ఓపెన్ చేసి చూస్తారు కదా, ఎండ్ స్క్రీన్స్ కానీ ఐ కార్డ్స్ కానీ. సో అట్లా అవి చూసినప్పుడు మీకు ఎండ్ స్క్రీన్లో ఓపెన్ చేసినా సరే యాడ్ వస్తుంది, ఐ కార్డ్స్లో ఓపెన్ చేసినా సరే ఆ వీడియోని యాడ్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లోనే కాబట్టి ప్లే అయ్యేది. సో మరి ఆ విధంగా కూడా మీకు 2 వీడియోస్కి యాడ్స్ వచ్చినట్టే కదా. సో అలా మనం అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. అండ్ ఎస్ఈఓ కరెక్ట్గా ఉండాలి. ఎస్ఈఓ కరెక్ట్గా ఉంటే సెర్చ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా వీడియో, ఆ వీడియో రిలేటెడ్ ట్యాగ్సే ఇవ్వాలన్నమాట. ఆ వీడియో రిలేటెడ్ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చామంటే సెర్చ్లో వస్తుంది. అండ్ సెర్చ్లో వస్తే ఏంటంటే వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తారు ఎక్కువగా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక రెసిపీ సెర్చ్ చేసి చూడండి, ఎవరెవరు అసలు మీరు చూడని ఛానల్స్ కూడా వస్తాయి. మీరు చూసే ఛానల్స్ రావచ్చు, బట్ మీరు చూడని ఛానల్స్ కూడా వస్తాయి. సో మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఏ ఛానల్ అయినా అబ్జర్వ్ చేయండి, మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్లో వీడియో చూస్తుంటే కంపల్సరీ యాడ్ వస్తుంది. సో అట్లా అన్నమాట. సో మీరు సెర్చ్లో రావాలి అంటే కనుక కరెక్ట్ ఎస్ఈఓ ఇవ్వాలి. అంటే ఫేక్గా ఇవ్వకూడదు. ఫేక్గా ఇచ్చినా వాళ్ళు ఛానల్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు కదా చూడకుండా వీడియోని. సో అప్పుడు రెవెన్యూ తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అట్లా ఫేక్గా కాకుండా జెన్యున్గా ఇవ్వండి ఎస్ఈఓని కూడా. సో ఇదండి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి. ఏదైనా కరెక్ట్గా ఉంటేనే మనకి రెవెన్యూ అయితే వస్తుంది అన్నమాట, ఎక్కువ రెవెన్యూ యూట్యూబ్లో. అది లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ చేసినా కంటెంట్ ఉండేలాగా చూసుకోండి, మధ్యలో ఆడియన్స్ వదిలేసి వెళ్ళిపోయేలాగా కాకుండా ఆ వీడియోకి ఎంగేజ్ అయిపోవాలి ఆడియన్స్. అప్పుడే మనకి రెవెన్యూ పెరుగుతుంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.